అందరికీ నమస్కారం. ఇక నూతనంగా ఏర్పడినటువంటిది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభయహస్తం కిందట రేపటి నుంచి అంటే 28 ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు ప్రజాపాలనను కొనసాగిస్తున్నారు. అయితే ప్రజాపాలన యొక్క దరఖాస్తు పత్రాన్ని ఎలా నింపాలనేది చాలామందికి తెలియదు. అయితే ఎలా నింపాలనేది నేను చూపిస్తాను మీకు. పత్రాల్లోకి వస్తే దరఖాస్తుదారుని యొక్క వివరాలు అన్నమాట. అందులో లెఫ్ట్ సైడ్ పైన ఉన్న ఒక బాక్స్ లో దరఖాస్తు సంఖ్య, ఇది మన ఆఫీస్ వాళ్ళు నింపేసుకుంటారు, దాన్ని ఖాళీగా వదిలిపెట్టండి. దాని కింద ఉన్నటువంటి ఫస్ట్ నంబర్, ఇక ఫస్ట్ నంబర్ దరఖాస్తుదారు లేదా ఇంటి యజమాని యొక్క పేరు, అంటే మీ ఇంట్లో పెద్ద ఎవరు, ఇక మీ తండ్రి అయితే తండ్రి పేరు రాయండి, ఒకవేళ తండ్రి లేకపోతే మీ యొక్క తల్లి పేరు ఇంటి పెద్దగా రాయండి. ఈ కార్డును గత రేషన్ కార్డుతో పోలిస్తే గత రేషన్ కార్డులో మన ఇంట్లో ఉన్న మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టి ఈ రేషన్ కార్డులో కూడా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే మీ ఇంటి దరఖాస్తుదారులుగా మహిళల పేరు రాయండి. అంటే సెకండ్ నంబర్ దరఖాస్తుదారు స్త్రీ అయితే స్త్రీ పక్కన ఉన్న బ్రాకెట్ లో టిక్ చేయండి, అదే పురుషులు అయితే పురుషుల పక్కన ఉన్న బ్రాకెట్ లో టిక్ చేయండి. ఒకవేళ ట్రాన్స్జెండర్ కనుక ఉంటే ఆ పక్కన ఉన్న బ్రాకెట్ లో టిక్ చేయండి. థర్డ్ నంబర్ మీ యొక్క క్యాస్ట్ కులం అన్నమాట. అందులో ఎస్సీ అయితే ఎస్సీ కింద ఎస్సీ పక్కన ఉన్న బ్రాకెట్ లో, ఎస్సీ అయితే ఎస్టీ పక్కన ఉన్న బ్రాకెట్ లో, ఇక బీసీ అయితే బీసీ పక్కన ఉన్న బ్రాకెట్ లో, ఇక మైనారిటీ అయితే మైనారిటీ పక్కన ఉన్న బ్రాకెట్ లో, ఇంకా ఇతరులు అయితే ఆ పక్కన ఉన్న బ్రాకెట్ లో మీరు ఫిల్ చేయండి, అంటే టిక్ చేయండి. మీరు ఏ క్యాస్ట్ కు సంబంధించిన వాళ్ళైతే ఉన్నారో ఆ క్యాస్ట్ పక్కన ఉన్న బ్రాకెట్ లో టిక్ కొట్టండి. ఇక ఫోర్త్ నంబర్ పుట్టిన తేదీ, ఫస్ట్ డేట్, తర్వాత మంత్, తర్వాత ఇయర్. ఈ లైన్ లో మీరు అందులో ఫిల్ ఈ లైన్ లో ఆ బాక్స్ లో మీరు ఫిల్ చేయండి, ఫస్ట్ డేటు, తర్వాత మంత్, తర్వాత ఇయర్. దాని తర్వాత ఫిఫ్త్ నంబర్ ఆధార్ కార్డు. ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డ్ అయితే ఎలాగైతే ఉంటుంది, ఆ ఫిఫ్త్ నంబర్ లో మీ యొక్క ఆధార్ కార్డ్ యొక్క నంబర్ ను ఎంటర్ చేయండి. దాని తర్వాత రేషన్ కార్డు. ఇక సిక్స్త్ నంబర్ రేషన్ కార్డు. ఈ ఖాళీగా ఉన్న ప్లేసెస్ లో మీ యొక్క రేషన్ కార్డ్ యొక్క నంబర్ ను ఎంటర్ చేయండి. మీ యొక్క రేషన్ కార్డ్ యొక్క నంబర్ ను ఇందులో రాయండి. ఇక సెవెంత్ నంబర్ మీ యొక్క మొబైల్ నంబర్, అంటే ఇంటి యజమాని యొక్క మొబైల్ నంబర్, ఏదైతే పర్మనెంట్ గా యూజ్ చేస్తున్నారో ఆ మొబైల్ నంబర్ ను ఇందులో ఫిల్అప్ చేయండి. ఇక ఎయిత్ నంబర్ వృత్తి, అంటే మీరు ఏ పని చేస్తున్నారు, వ్యవసాయం చేస్తున్నారా లేదంటే ఏమైనా జాబ్ చేస్తున్నారా, ఇంకా ఇంకా వగైరే ఏదైనా అనమాట, మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని గురించి అందులో రాయండి వృత్తి. ఇక నైన్త్ కుటుంబ సభ్యుల యొక్క వివరాలు. దాంట్లో ఫస్ట్ ఉంది క్రమ సంఖ్య 1, 2, 3, అంటే మీ కుటుంబంలో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళ యొక్క నంబర్స్ అలా రాసుకోండి. ఇక ఇంటి యజమాని మీ యొక్క తండ్రి ఉంటే ఇందులో ఫస్ట్ నేమ్ మీ యొక్క తల్లి పేరు రాయండి. దరఖాస్తుదారునితో సంబంధం, అంటే మీ తండ్రి పేరు దరఖాస్తుదారు కనుక ఉంటే ఈమె ఆమెకి ఏమైతుంది, ఈమె ఆయనకి ఏమైతుంది, అంటే భార్య అని ఫిలప్ చేయండి. దాని పక్కన లింగం, మీ తల్లి కాబట్టి మహిళ అంటే స్త్రీ అని పెట్టండి. దాని తర్వాత పుట్టిన తేదీ, వాళ్ళ యొక్క పుట్టిన తేదీ ఆమె యొక్క పుట్టిన తేదీని అక్కడ రాయండి. దాని తర్వాత ఆధార్ కార్డు యొక్క నంబర్ ను కూడా అక్కడ ఎంటర్ చేయండి. దాని కిందనే అలాగా మీ పేరు, మీ చెల్లె పేరు, మీ అన్న పేరు, మీ తమ్ముడు పేరు, మీ కుటుంబంలో ఎంతమంది అయితే ఉంటారో అలా క్రమ సంఖ్య వైజ్, దాని తర్వాత పేరు, దాని తర్వాత లింగము, దాని తర్వాత పుట్టిన తేదీ, దాని తర్వాత ఆధార్ కార్డు యొక్క నంబర్ ను మొత్తం అందరిది ఎంటర్ చేయండి. మీ కుటుంబంలో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరిది యొక్క పూర్తి అడ్రస్ అన్నమాట ఇది, అందులో ఎంటర్ చేయండి. మీరు మీ యొక్క అడ్రస్ చిరునామా, ఇందులో మీ ఇంటి నంబరు, ఇక వీధి అయితే వీధి నెంబర్ అన్నమాట, సారీ ఇందులో మీ యొక్క ఇంటి నంబరు, ఇక వీధి అయితే వీధి పేరు. ఇక మీరు కనుక గ్రామాల్లో ఉంటే గ్రామం యొక్క పేరు, ఇక మీరు గ్రామాలలో ఉంటే గ్రామం యొక్క పేరు, దాని తర్వాత లేదంటే మున్సిపాలిటీ యొక్క పేరు అన్నమాట. ఇక దాని పక్కన వార్డ్ నెంబర్, మీ యొక్క వార్డ్ నెంబర్ ఏదైతే ఉందో దాని పక్కన ఫిల్అప్ చేయండి. ఇక దాని కింద మండలం, మీదైతే దాని కిందట దాని కింద మండలం, మీది ఏ మండలమో దాని పక్కన రాయండి. దాని తర్వాత జిల్లా, మీరు ఏ జిల్లానో ఆ పక్కన ఉన్న ఖాళీ ప్లేస్ లో రాయండి. అభయహస్తం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి వివరాలు. ఇక మీకు కావలసిన పథకాల కొరకు ఆ పక్కన ఉన్న బాక్స్ లో మీరు ఇట్లా టిక్ కొట్టండి. ఇక మహాలక్ష్మి పథకం, ప్రతి నెల 2,500 ఆర్థిక సాయం, ఆ పక్కన ఉన్న బాక్స్ లో టిక్ కొట్టండి. ఇక సెకండ్ రూపాయలు 500కి గ్యాస్ సిలిండర్, ఆ పక్కన ఉన్న బాక్స్ లో కూడా టిక్ కొట్టండి. ఇక దాని కింద 2.1 మీకు సరఫరా చేస్తున్న యొక్క గ్యాస్ కనెక్షన్ యొక్క నంబరు ఆ పక్కన ఖాళీ ప్లేస్ లో రాయండి.
ఇక నెక్స్ట్ ఇది రైతు భరోసా పథకం. అందులో ఫస్ట్ ఇది ఎకరానికి 15,000 ఆర్థిక సాయం. అందులో 1.1 మీరు రైతు అయితే దాని పక్కన ఉన్న ఖాళీ ప్లేస్ లో అంటే దాని పక్కన ఉన్న డబ్బాలో క్లిక్ చేయండి. లేదా మీరు కౌలు రైతు అయితే అందులో దాని పక్కన ఉన్న బాక్స్ లో టిక్ కొట్టండి. ఇక 1.2 దాని కింద పట్టదారు పాస్ పుస్తకం యొక్క నంబరు, ఏదైతే పట్టదారు పాస్ పుస్తకం యొక్క నంబర్ ఏదైతే ఉందో ఆ పక్కన ఉన్న ఖాళీ ప్లేస్ లో దాన్ని నింపండి. ఇక 1.3 సాగు చేస్తున్న భూమి యొక్క వివరాలు అంటే సర్వే నంబరు, దాని పక్కన కామ పెట్టేసి విస్తీర్ణం అంటే ఎన్నైతే ఎకరాలు ఉంటుందో అన్ని ఎకరాలు గుంటలతో సహా అందులో ఫిలప్ చేయండి. సర్వే నంబరు ప్లస్ విస్తీర్ణం ఎన్నైతే ఎకరాలు ఉందో ఆ పక్కన ఉన్న ఖాళీ ప్లేస్ లో మీరు ఫిలప్ చేయండి. ఇక అందులో సెకండ్ది వ్యవసాయ కూలీలకు ప్రతి ఏటా 12,000, దాని పక్కన కూడా మీరు టిక్ కొట్టండి. అందులో 2.1 వ్యవసాయ ఉపాధి హామీ అంటే మీ యొక్క ఉపాధి హామీ యొక్క కార్డ్ నెంబర్ను ఈ పక్కనున్న ప్లేస్ లో ఫిలప్ చేయండి. ఉపాధి హామీ యొక్క కార్డ్ నెంబర్ అంటే జాబ్ కార్డ్ నెంబర్ అంటాం కదా మనము, ఈ పక్కన ఉన్న ఖాళీ ప్లేస్ ను మీరు రాయండి. దాని తర్వాత ఇందిరమ్మ ఇల్లు పథకం. ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇల్లు అన్నమాట. అందులో 1.1 ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అన్నమాట. అందులో మీరు టిక్ చేయండి. ఇక సెకండ్ది అమరవీరులకు మరియు ఉద్యమకారులకు 250 గజాల ప్లేస్ అన్నమాట, ఇంటి స్థలం. అందులో 2.1 అమరవీరుల యొక్క మీ కుటుంబం అయితే మీ యొక్క కుటుంబం నుంచి అమరవీరులు కనుక ఉంటే ఆ పక్కన ఉన్న బాక్స్ లో టిక్ చేయండి. ఇక అమరవీరులు ఉంటే అమరవీరుని యొక్క పేరు ఈ పక్కన ఉన్న బాక్స్ లో రాయండి. ఇక వారు అమరులైన సంవత్సరం పేరును కూడా ఈ పక్కన ఉన్న బాక్స్ లో ఇక్కడ ఫిలప్ చేయండి. ఇక దాని కిందట ఎఫ్ఐఆర్ నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్ను కూడా దాని పక్కన ఉన్న ఖాళీ ప్లేస్ లో రాయండి. దాని తర్వాత డెత్ సర్టిఫికేట్ యొక్క నంబరు, ఆ సర్టిఫికేట్ యొక్క నంబర్ను ఈ పక్కన ఉన్న ప్లేస్ లో నింపండి. ఇక 2.2 మీరు కనుక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా అంటే అవును అంటే ఆ పక్కన ఉన్న బాక్స్ లో రైట్ అని కొట్టండి. ఒకవేళ కాదు అంటే ఆ పక్కన ఉన్న బాక్స్ లో కొట్టండి అనమాట. ఒకవేళ ఉద్యమంలో కనుక మీరు పాల్గొన్నట్టయితే అందులో ఎఫ్ఐఆర్ నంబర్, మీ పైన ఏదైనా కేసు ఉంటే ఆ ఎఫ్ఐఆర్ యొక్క నంబరు ప్లస్ ఇయర్ను ఆ పక్కనున్న ఖాళీ ప్లేస్ లో రాయండి. ఒకవేళ ఉద్యమం జరుగుతున్న సమయంలో మీరు కనుక ఉద్యమం కోసం జైలుకు వెళ్తే వాటి యొక్క పేర్లు అంటే ఏ జైలు పేరు, ఉద్యమంలో మీరు ఏ అయితే జైలుకు వెళ్ళారో ఆ యొక్క జైలు పేరును అక్కడ రాయండి. దాని పక్కన ఆ జైలు ఎక్కడైతే ఉందో ఆ యొక్క ప్లేస్ అన్నమాట, జైలు ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్ను ఆ పక్కనున్న ఖాళీ ప్లేస్ లో రాయండి. ఇక దాని పక్కన శిక్ష సంబంధిత వివరాలు, కొంతమందికి జరిమానా ఉండొచ్చు, కొంతమందికి శిక్ష పడవచ్చు, ఆ యొక్క వివరాలను ఈ పక్కనున్న ఖాళీ ప్లేస్ లో మీరు రాయండి. ఇక దాని తర్వాత గృహజ్యోతి పథకం. అందులో ప్రతి కుటుంబానికి ఉచితంగా 200 యూనిట్లు ఫ్రీ విద్యుత్ అన్నమాట, ఫ్రీ కరెంటు. 0 నుంచి 100 లోపట్ల కనుక మీ యొక్క కరెంటు వాడకం కనుక ఉంటే ఆ పక్కనున్న బాక్స్ లో టిక్ కొట్టండి. లేదంటే 100 నుంచి 200 మధ్యలో ఉంటే ఆ పక్కనున్న బాక్స్ లో టిక్ కొట్టండి. లేదా 200 కంటే ఎక్కువ ఉంటే ఆ పక్కనున్న బాక్స్ లో మీరు టిక్ కొట్టండి. కిందట 1.2 గృహ వినియోగ విద్యుత్ మీటర్ యొక్క సంఖ్య అన్నమాట, మీ మీటర్ యొక్క నంబర్ ఏదైతే ఉందో ఆ పక్కనున్న ఖాళీ ప్లేస్ లో రాయండి. మీ యొక్క మీటర్ నంబర్ రాయండి అందులో. ఇక నెక్స్ట్ ఇది చేయుత పథకం కింద నెలకు 4,000 మరియు దివ్యాంగులకు 6,000 యొక్క ఆర్థిక సహాయాన్ని పొందేందుకు ఈ కింది విధంగా ఫిలప్ చేయండి. ఇంకొక ముఖ్య విషయం ఏమంటే ఆల్రెడీ మీకు పెన్షన్ వస్తున్న వాళ్ళు అంటే దివ్యాంగులు కానీ నార్మల్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ పెన్షన్ వస్తున్న వారు ఇందులో నింపాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఒకవేళ మీకు పెన్షన్ కనుక వస్తుందంటే ఇందులో మీరు నింపాల్సిన అవసరం లేదు. ఇందులో వృద్ధాప్య పెన్షన్ కనుక మీకు కావాలంటే ఆ పక్కన ఉన్న బాక్స్ లో టిక్ కొట్టండి. దాని పక్కన వితంతు పెన్షన్ కావాలంటే దాని పక్కన ఉన్న బాక్స్ లో టిక్ కొట్టండి. తర్వాత మీరు కనుక గీత కార్మికులు అయితే ఆ పక్కన ఉన్న బాక్స్ లో టిక్ కొట్టండి. ఒకవేళ మీరు కనుక చేనేత కార్మికులు అయితే ఆ పక్కన ఉన్న బాక్స్ లో టిక్ కొట్టండి. ఒకవేళ మీరు కనుక డయాలసిస్ బాధితులు అయితే ఆ పక్కన ఉన్న బాక్స్ లో టిక్ కొట్టండి. ఒకవేళ మీరు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు అయితే ఆ పక్కన ఉన్న బాక్స్ లో టిక్ కొట్టండి. మీరు కనుక బీడీ కార్మికులు అయితే ఆ పక్కన ఉన్న బాక్స్ లో టిక్ కొట్టండి. ఒకవేళ ఫైలేరియా బాధితులు అయితే ఆ పక్కన ఉన్న బాక్స్ లో టిక్ కొట్టండి. మీరు కనుక ఒంటరి మహిళ అయితే ఆ పక్కన ఉన్న బాక్స్ లో టిక్ కొట్టండి. బీడీ టేకేదారు జీవన వృత్తి కోసం ఆ పక్కన ఉన్న బాక్స్ లో టిక్ కొట్టండి. మీరు ఏ కేటగిరీకి అయితే చెందుతున్నారో ఆ కేటగిరీ పక్కన మీరు టిక్ కొట్టండి. ఈ ఫామ్ వెనకాల అటాచ్ చేయాల్సింది ఏంటంటే మీ యొక్క రేషన్ కార్డు,
తెల్ల రేషన్ కార్డును దీని వెనకాల అటాచ్ చేయండి. దాని తర్వాత మీ యొక్క ఆధార్ కార్డును కూడా ఇందులో అటాచ్ చేయండి. కింద మీ యొక్క పేరు, సంతకం, పేరు, తేదీ అన్నమాట, అంటే మీరు ఏ రోజైతే మీరు ఫిలప్ చేస్తున్నారో ఆ యొక్క తేదీని ఇందులో రాయండి. ఇక లాస్ట్ లో ప్రజాపాలన దరఖాస్తు రసీదు, ఈ రసీదు అనేది మీకు ఇస్తారనమాట. సో ఈ ముఖ్య విషయం ఏమంటే, ఈ అభయస్థం యొక్క ఫామ్ ను మీరు ఈ రోజు అంటే 28 నుంచి 6 లోపు కనుక ఇవ్వకపోతే దాని తర్వాత కూడా మీరు ఇవ్వచ్చు. అంటే మండల ఆఫీస్లో అంటే ఎంఆర్ఓ దగ్గర కానీ ఎంపీడీఓ దగ్గర కానీ మీరు ఇదే ఫామ్ ను అక్కడ నింపేసి వాళ్ళకి ఇవ్వచ్చు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అని మినిస్టర్ కొండా సురేఖ గారు అన్నారు. ఒకవేళ మీ యొక్క ఆధార్ కార్డు కానీ ఇంకా ఏదైనా కానీ మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల యొక్క పేపర్ కనుక రాకపోతే చింతించాల్సిన అవసరం లేదు. ఇది దాని తర్వాత కూడా జరిగే నిరంతర ప్రక్రియ అని ఆల్రెడీ మినిస్టర్ సీఎం కూడా చెప్పారు. కాబట్టి 6th తారీఖు వరకు మాత్రమే అని అనుకోవద్దు, అపోహలు కూడా చెందొద్దు, అఫీల చుట్టూ ఎక్కువ తిరగద్దు.